అథారిటీ ఆదేశాలను ధిక్కరిస్తే మునుపటి జరిమానా 500 రూపాయలు కాగా ప్రస్తుత జరిమానా 2000 రూపాయలు. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే మునుపటి జరిమానా 500 రూపాయలు విధిస్తే ప్రస్తుత జరిమానా 5000 రూపాయలుగా నిర్ణయించారు. అతి వేగంగా వాహనాలు నడిపితే మునుపటి జరిమానా 400 రూపాయలు అయితే ప్రస్తుత జరిమానా 1000 రూపాయలు. ప్రమాదకరమైన డ్రైవింగ్ కి మునుపటి జరిమానా 1000 రూపాయలు ఉంటే ప్రస్తుత జరిమానా 5000 రూపాయలు. డ్రంక్ అండ్ డ్రైవ్ కి మునుపటి జరిమానా 2000 రూపాయలు కాగా ప్రస్తుత జరిమానా 10000 రూపాయలు. రేసింగ్ స్పీడింగ్ ఎక్కువగా ఉంటే మునుపటి జరిమానా 500 రూపాయలు ఉండగా ప్రస్తుత జరిమానా 5000 రూపాయలు. హెల్మెట్ ధరించకపోతే మునుపటి జరిమానా 100 రూపాయలు కాగా ప్రస్తుత జరిమానా 1000 రూపాయలతో పాటు 3 నెలలకు లైసెన్స్ రద్దు చేయనున్నారు. సీటు బెల్ట్ ధరించకపోతే మునుపటి జరిమానా 100 రూపాయలు విధిస్తే ప్రస్తుత జరిమానా 1000 రూపాయలు. అత్యవసర వాహనాలను అడ్డుకుంటే ఇంతకు ముందు నిర్దిష్ట జరిమానా లేదు, కానీ ఇప్పుడు ప్రస్తుత జరిమానా 10000 రూపాయలుగా నిర్ధారించారు. బైక్ పై ట్రిపుల్ రైడింగ్ వెళ్లే వాళ్లకి ప్రస్తుత జరిమానా 1200 రూపాయలు. ద్విచక్ర వాహనాలపై ఓవర్ లోడ్ తీసుకెళ్తే మునుపటి జరిమానా 100 రూపాయలు ఉండగా ప్రస్తుత జరిమానా 2000 రూపాయలతో పాటు 3 నెలలకు లైసెన్స్ రద్దు చేస్తారు. ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే మునుపటి జరిమానా 1000 రూపాయలు ఉంటే ప్రస్తుత జరిమానా 2000 రూపాయలుగా నిర్ధారించారు. ఇకపై వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించి చలాన్ల బారిన పడకుండా జాగ్రత్తలు వహించి నడపవలసిందిగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.